subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆదివారం రాత్రి జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రెడ్ బుల్ ఇండియా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రాజస్థాన్ ఫ్రాంచైజీ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై 3D వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముందుగా స్టేడియం లైట్ షోతో ప్రారంభమైన వీడియో తర్వాత స్టాండ్స్ వరకు సాగింది. అనంతరం జైపూర్ నగరంతో పాటు రాజస్థానీ సంస్కృతి, రెడ్ బుల్ తో ఫ్రాంచైజీకి ఉన్న అనుబంధాన్ని ఈ వీడియోలో చూపించింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న రాజస్థాన్ జట్టు ఏప్రిల్ నెల 12న పంజాబ్ కింగ్స్ తో పోటీ పడనుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2008 తొలి ఐపీఎల్ సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత జరిగిన మిగతా సీజన్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ లో స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్ల్లో 6 విజయాలు 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా విఫలమవ్వడంతో అతని స్థానంలో సంజు శాంసన్ ను కొత్త సారథిగా నియమించింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ఇక ఈసారి ఐపీఎల్ వేలానికి ముందు స్టీవ్ స్మిత్ ను విడుదల చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వేలంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో తాను ఆడే 14 లీగ్ మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ముంబైలో, 4 మ్యాచ్లు ఢిల్లీలో, 3 మ్యాచ్లు కోల్కతాలో, 2 మ్యాచ్లు బెంగళూరులో ఆడనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.